వెల్కమ్ టు ఐఏసిఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ నుంచి ఎవరైతే ఏఎల్పి ఎగ్జామ్ గురించి అప్లై చేస్తున్నారో వాళ్ళ గురించి ఒక అప్డేట్ ఇవ్వటం జరిగింది ఆ అప్డేట్లో భాగంగా ఎవరైతే అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడు స్టాండర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఎవరైతే సరిగా ప్లేస్ చేయలేదు బ్లర్ ఫోటోస్ కానీ బ్లర్ సిగ్నేచర్స్ కానీ ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళు మార్చుకునే అవకాశాన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ బోర్డు వాళ్ళు కల్పించడం జరిగింది ఒకసారి దానికి సంబంధించింది వెబ్సైట్లో ఇవ్వటం జరిగిందమ్మా సో చూడండి ఫస్ట్లో ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చిన నోటీస్ ఫర్ యాక్సెస్ టు అప్లోడ్ ఫ్రెష్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఫర్ ద ఏఎల్ అప్లికెంట్స్ హు ఆర్ నాట్ అప్లోడెడ్ స్టాండర్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్ని ఇచ్చారు ఎవరైతే స్టాండర్డ్ ఫోటో సిగ్నేచర్ అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేసినప్పుడు ఏవైతే మిస్టేక్ జరుగున్నాయో అప్పుడు అప్లోడ్ అయిపోయి ఉంటాయి కాకపోతే ఖచ్చితంగా ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది ఒకవేళ మిస్టేక్ జరిగిన ప్రతి ఒక్కరికి కూడా సరైన ఫొటోస్ అప్లోడ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక అవకాశాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వెబ్సైట్లో స్టార్టింగ్లో ఇవ్వటం జరిగింది ఒకసారి గమనిస్తే వాళ్ళు ఇచ్చిన దాంట్లో సో ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు అటెన్షన్ ఫర్ ద క్యాండిడేట్స్ యాక్సెస్ ఫర్ అప్లోడింగ్ ప్రాపర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఎవరైతే ఎగ్జామ్ అప్లై చేస్తున్నప్పుడు అప్లికేషన్లో కొన్ని స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫోటోగ్రాఫ్స్ అనేవి ఎలా ఉండాలి వెనక గ్రీన్ మ్యాట్తో కానీ అండ్ స్పెట్స్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఇవేమీ లేకుండా పర్ఫెక్ట్గా ఉండేలా స్టాండర్డ్ ఫోటోగ్రాఫ్ పెట్టడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పారు ఒకవేళ ఎవరైనా మిస్ మిస్టేక్ చేస్తుంటే వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం అయితే రైల్వే ఇవ్వడం జరిగింది ఇందులో ద ఫోటో అండ్ సిగ్నేచర్ ఆఫ్ ఫ్యూ క్యాండిడేట్స్ అగేనెస్ట్ యాజ్ నాట్ ఆ ఈస్ నాట్ స్ పర్ స్టాండర్డ్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లో కొంతమంది కొంత అందరివి కాదు కొంతమంది ఫొటోస్ అండ్ సిగ్నేచర్స్ అనేవి అప్ టు ద స్టాండర్డ్ లేవు కాబట్టి వాళ్ళ కోసమే ఇది ఇవ్వడం జరిగిందని చెప్పారు రెండో టు అవాయిడ్ రిజెక్షన్స్ ఆఫ్ అప్లికేషన్స్ నవ్ దీస్ క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై గివెన్ అన్ ఆపర్చునిటీ టు అప్లోడ్ ద ఫ్రెష్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ యాజ్ పర్ ద స్టాండర్డ్ అప్లికేషన్స్ కాకపోతే ఎవరైతే మిస్టేక్స్ చేస్తున్నారు కొంతమంది పాత ఫోటోగ్రాఫ్స్ లేదా మెయిల్లో ఉన్న పాత ఫొటోస్ రెండు వేల పద్దెనిమిది అప్లై చేసినవి ఈ ఫొటోస్ ఏమైనా అప్లోడ్ చేసుకుంటారు కదా అలా కాకుండా ఫ్రెష్ ఫోటోగ్రాఫ్స్ అప్లై చేసుకోవటానికి కూడా ఒక అవకాశం అనేది కల్పిస్తున్నామని చెప్పి క్లియర్గా చెప్పారు అది ఎవరంటే ఎవరైతే ఫోటోగ్రాఫ్స్ అనేది మ్యాచ్ అవ్వలేదో వాళ్ళకి ఖచ్చితంగా ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తామని చెప్పారు సో ఎవరికైతే ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ వస్తుంది మీ అప్లికేషన్లో ఉన్నటువంటి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది సో కాబట్టి ఖచ్చితంగా మీరు మళ్ళీ అప్లోడ్ చేయండి అని చెప్పి మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అప్లోడ్ చేసుకునే అవకాశం అయితే చూసుకోవాలి ద క్యాండిడేట్స్ నీడ్ టు లాగిన్ ఇన్ ద వెబ్సైట్ ఎప్పుడైతే మీకు ఆ ఈమెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్ కూడా నీట్ టు బి లాగిన్ ఇన్ ద వెబ్సైట్ ఆర్ఆర్బీ ఎప్లై డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి విత్ ద యూజర్ క్రెడెన్షియల్స్ త్రూ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ మనకి యూజర్ కడెన్షియల్స్ ఉంటాయి యూజర్ నేమ్ పాస్వర్డ్ దాని ద్వారా ఎంటర్ అవుతాం ఆఫ్టర్ సక్సెస్ఫుల్ లాగిన్ ఆఫ్ యో లింక్ విల్ బీ అవైలబుల్ టు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఎవరికైతే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ వల్ల వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందో వాళ్ళ వరకు అది మెయిల్ రావడం జరుగుతుంది సో మెయిల్ రాలేదు అంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు మెయిల్ కానీ ఎస్ఎంఎస్ రాలేదు అని అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మీ ఫోటోగ్రాఫ్స్ అని సిగ్నేచర్ పర్ఫెక్ట్గా అప్లోడ్ అయినట్టు సో ఎవరికైతే మెయిల్ వచ్చిందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు లింక్ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ ట్వంటీ సెవెంత్ మే మే ట్వంటీ సెవెంత్ నుంచి ఈ లింక్ అనేది అవైలబుల్ ఉంటుందని చెప్పారు సో అప్పటి నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఈ ఫోర్ డేస్ కూడా మనకు అవకాశం ఇచ్చారు ఈ ఫోర్ ఫైవ్ డేస్ కూడా మనం అప్లై చేసుకోవాలి ఇట్ మే బీ నోటెడ్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఫెయిల్స్ టు అప్లోడ్ ప్రాపర్ ఫోటో అండ్ సిగ్నేచర్ బై థర్టీ వన్ మే ఈవినింగ్ లెవెన్ ఓ క్లాక్ లోపు ఎవరైతే అప్లై చేసుకోలేదు ఎప్పుడు థర్టీ ఫస్ట్ మే లోపు చేసుకోవాలి ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి మధ్యలో చేసుకోవాలి ఎవరైతే చేయరో ఎవరైతే తర్వాత చేస్తారో విల్ రిజెక్ట్ ఇన్ ఆటోమేటిక్ రిజెక్షన్ ఆఫ్ ఆర్ అప్లికేషన్ అండ్ నో ఫర్దర్ కరెస్పాండెన్స్ విల్ బి ఎంటర్డ్ ఇన్ ఆన్ దిస్ అకౌంట్ ఒకవేళ వాళ్ళు మెసేజ్ పంపించారు మీకు పంపించిన తర్వాత ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై ఒకటిలో మీరు కానీ ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయలేదు అని అంటే మాత్రం ముప్పై ఒకటో తారీఖు తర్వాత నుంచి మాత్రం మీకు ఎటువంటి అవకాశం కల్పించడు ఎటువంటి సౌకర్యం కల్పించడం మీ అప్లికేషన్ అనేది పూర్తిగా రిజెక్షన్లోకి వెళ్ళిపోతుంది మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ రిజెక్షన్ అయిపోయినట్టే candidates are advised to refer only to the websites of RRB for latest updates on recruitment process please do not mislead by un ఆథెంటికేటెడ్ సోర్సెస్ కాబట్టి మీరు క్లియర్గా ఏం చెప్పారంటే దయచేసి మీరు ఇంకెటువంటి సోర్సులు నమ్మద్దు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే మేము క్లియర్గా దీంట్లో ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుందని చెప్పారు సో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెబ్సైట్లో రాగానే ఇమిడియట్ మన ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించినటువంటి వీడియో చేద్దాం దాని తగ్గట్టుగా అప్డేట్స్ ఏమన్నా ఉంటే మీరు చూసుకొని రెస్పాండ్ అయితే మన అప్లికేషన్ అనేది ప్రాసెస్గా పెర్ఫెక్ట్గా జరుగుతుంది సో ఎవరికైతే ఇటువంటి మెసేజ్ కానీ ఈమెయిల్ రాలేదు మీరు ఏం టెన్షన్ పడద్దు మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేసుకొని హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకుంటూ ఎక్స్ప్లనేషన్స్ వింటూ మీ ప్రిపరేషన్ అయితే మీరు ఉండండి ఎవరైతే రిజెక్షన్ అప్లికేషన్ మిస్టేక్స్ వస్తుందో ఖచ్చితంగా వాళ్ళు ఆ టైం లో ఇరవై ఏడు నుంచి ముప్పై ఏట మధ్యలో ఖచ్చితంగా అప్లోడ్ చేసుకుంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ అవ్వటం జరుగుతుంది సో రెగ్యులర్ గా మీ ప్రయత్నం మీ ప్రిపరేషన్ లో ఖచ్చితంగా ఐఏసీ సపోర్ట్ అయితే ఉంటుంది సో ఎటువంటి అనాథ అథెంటికే సోర్సెస్ కాబట్టి ఇంకా ఇందులో కూడా మీ వెబ్సైట్స్లో చూసి అనవసరంగా కంగారు పడైతే అవకాశం చేయకండి దట్టు మనకి ప్రతిసారి కూడా వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేస్తుండమ్మా రైల్వే జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఇక్కడ మనకి వెబ్సైట్లో ప్రతిసారి కిందన స్క్రోల్ చేస్తూ ఇస్తున్నాడు దయచేసి ఎవరు కూడా అండ్ అనాథ బివేర్ ఆఫ్ టౌట్స్ బ్రోకర్స్ అండ్ రాకెటరీస్ తిరిగినిచ్చాడు జాగ్రత్తగా చూడండి అసలు ఎక్కడ కూడా అఫీషియల్గానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎవరికి కూడా మనీ పే చేయడు వీటి వల్ల ఎటువంటి జాబ్ రాదని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనౌకే ఆథెంటికేటెడ్ ఏవి కూడా ఫాలో అవ్వద్దు సో కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి సమాచారం ఉన్న రైల్వేకి సంబంధించిన ఏ అప్డేట్ ఉన్న ఐఏసీ తరఫున ఇవ్వటం జరుగుతుంది జస్ట్ ఫాలో ఐఏసీ థ్యాంక్ యూ